నుంచి కోటమిట్టలో ఉన్నటువంటి మిహిం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ప్రతి విద్యార్థి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన యొక్క ప్రయత్నాన్ని చాటుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా 3 నిమిషాల్లో మార్బుల్స్ని హెడ్స్ తోటి పగలగొట్టడం, అదేవిధంగా మరొకటి పంచ్ మార్షల్స్లో పంచ్ కొట్టడం, ఇది ప్రతి విద్యార్థి తన యొక్క నిత్య జీవితంలో పెంపొందించుకున్నట్లయితే, ఇటు కేవలం కొన్ని విద్యా సంస్థలు విద్యని మాత్రమే అభివృద్ధి చెందుతూ విద్యని ఒక వ్యాపారంగా తయారు చేస్తున్నాయి. అటువంటి దశగా మా సంస్థ పయనించకుండా ఒక విజయవంతమైనటువంటి విజయ దుందివి అనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగడంలో ఒక మొట్టమొదటి మానసిక శారీరక దృక్పథత అనేటువంటిది ప్రతి విద్యార్థికి అవసరమని చెప్పేసి ఈ యొక్క కరాటే మాస్టర్ ఇంటర్నేషనల్ కరాటే మాస్టర్ ద్వారా చేయించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి పాఠశాలలో చేర్చి ఆ యొక్క కరాటే మాస్టర్ ద్వారా శిక్షణ పొందితే విద్యార్థిలో మానసిక శారీరక నైపుణ్యాలు పెంపొందించుకొని మంచి శారీరక దృక్పథాన్ని పెంపొందించగలుగుతుందని ఆశిస్తుంది. నా పేరు మాస్టర్ ప్రభాకర్ రెడ్డి అండి. నేను ఏంటంటే 21 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ చేయడం జరిగింది, అదేవిధంగా 3 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయండి. ఈరోజు కోటమిట్టలోని మిహిం ఇస్లామిక్ స్కూల్ ఏంటంటే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఈ పిల్లలు ఏంటంటే నా దగ్గర, నేను ఈ స్కూల్లో ఏంటంటే 3 ఇయర్స్గా ఈ మార్షల్ ఆర్ట్ నేర్పించడం జరుగుతుంది అన్నమాట. మన పిల్లలు ఏంటంటే బాగా అనుకోగా నేర్చుకోవడం, అదేవిధంగా ఈ మార్షల్ ఆర్ట్ ఏంటంటే బాగా ఇంట్రెస్ట్గా చేయడం అని చేస్తాను అన్నమాట. దాని ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఏంటంటే 2 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చేయించడం జరిగింది. దానిలో భాగం ఏంటంటే మొదటిది చిల్డ్రన్స్ మోస్ట్ మార్షల్ ఆర్ట్ పంచెస్ ఇన్ 3 మినిట్స్, రెండోది ఏంటంటే హెడ్తో అనమాట మార్బల్స్ని బ్రేక్ చేయడం 30 సెకండ్స్లో అనమాట. రెండు కూడా ఏంటంటే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పినట్లయితే ఈ మా మిహిం స్కూల్ ఏంటంటే కోటమిట్టలు ఏంటంటే మన పిల్లలు చదువుతో పాటు ఈ మార్షల్ ఆర్ట్స్ బాగా అభివృద్ధి చెందుతున్నారు. అదేవిధంగా ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే చేసే పెర్ఫార్మెన్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి దైనందిన జీవితంలో మానసిక ఒత్తిడి లేకుండా, అదేవిధంగా వాళ్ళు ఫ్రీగా చదివే విధంగా ఈ మార్షల్ ఆర్ట్ ఎవ్రీ వీక్ వీళ్ళకి మన క్లాస్ జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఏంటంటే నేటి సమాజంలో జరుగుతున్న అగాస్యాలు ఆడవారి మీద చాలా జరుగుతున్నాయి. దానికోసం ఏంటంటే నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి. ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యం కూడా సంరక్షించుకోవచ్చు అన్నమాట. ఆరోగ్యం కూడా బాగా ఉండొచ్చు కాబట్టి మార్షల్ ఆర్ట్ అనేది ఏంటంటే బాగా ఉపయోగపడుతుంది.